फ्रेंड्स टापिक लेक वेले मुंदुगा प्रति ओक्करी वीडियो ने लाइक चेयंडी शेयर चेयंडी अलागे इप्पटिवरकु मा चैनल ने सब्सक्राइब चेयनटुवंटि वाळ्ळु उंटे रेड कलर सब्सक्राइब बटन मीद क्लिक चेसी आ तर्वातने वच्चे बेल बटन पै क्लिक चेसी आल बटन ने एक्टिवेट चेयंडी। मीरु मा चैनल ने सब्सक्राइब चेयडं द्वारा मेमु पेट्टे प्रति लेटेस्ट वीडियो मी मोबाइल की नोटिफिकेशन द्वारा वस्तुंदी। अंदर की नमस्ते फ्रेंड्स, स्टाफ सेलेक्शन कमीशन नीचे भारी स्थाई में सब इंस्पेक्टर उद्योग भर्ती कोसम नोटिफिकेशन विदलई मोतम 1485 खाली पोस्ट भर्ती कोसम नोटिफिकेशन विदार उद्योग आंध्र प्रदेश तेलंगाना रेल राष्ट्रक संबंधी अभ्यर्थुंदरू दरखास्त एंकंटे इवन के प्रभुत् उद्योग काबटे मेल कैंडिडेट्स फीमेल कैंडिडेट्स एवरना पोस्ट की दरखास्त की अवकाशमे उ मेल कैंडिडेट्स की सपरेट पस्टलनाई अलग फीमेल कैंडिडेट्स सेपरेट वेकेंसी उन्नाई फ्रेंड्स। ఏదైనా డిగ్రీ విద్యార్థత కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను। ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి। వివరాలకు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్। అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను చూద్దాం ఫ్రెండ్స్। మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల కావడం జరిగింది। ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్‌సైట్ అడ్రస్ వచ్చి ssc.nic.in अने वेबसाइट अड्रस द्वारा दरखास्तु चेसुकोवच्चु। ई वीडियो की क्रिंद डिस्क्रिप्शन लो कूडा लिंक इच्चानु। आ लिंक मीद क्लिक चेसि मीरु डैरेक्ट गा अप्लाई चेसुकोवडानिकि अवकाशं अयिते उंटुंदि। आन्लैन लो दरखास्तु चेसुकोवडानिकि डेट्स मुख्यमैन डेट्स चूसुकुन्नट्लयिते जून 17व तारीख नुंचि जुलै 16व तारीख वरकु दरखास्तु चेसुकोवच्चु। జూన్ 17 నుంచి జూలై 16వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది। ఎగ్జామినేషన్స్ రెండు పేపర్లుగా ఉంటుంది, పేపర్1 పేపర్2 అనేసి। కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్1 వచ్చేసి సెప్టెంబర్ 29వ తారీఖు నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు నిర్వహిస్తారు। అలాగే పేపర్2 ఎగ్జామినేషన్ వచ్చేసి 2021 మార్చి 1వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది। ఈ పోస్ట్ పొందేటటువంటి అభ్యర్థులకు సాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే 35400 రూపాయల నుంచి 112400 రూపాయల వరకు సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది। స్టార్టింగ్ లో వచ్చేసి అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 40000కు పైగానే స్టార్టింగ్ సాలరీ అయితే వస్తుందన్నమాట। ఇప్పుడు వేకెన్సీస్ వివరాలను చూద్దాం ఫ్రెండ్స్। ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కి సెపరేట్ గా ఇచ్చారు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా సెపరేట్ గా ఇవ్వడం జరిగింది। ఫస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలను చూద్దాం। వీటిలో మొత్తం 91 పోస్టులు అయితే ఉన్నాయి। ఈ 91 పోస్టులలో ఓపెన్ గా అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండే పోస్టులు వచ్చేసి 73 ఉన్నాయి। అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 18 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। మనకు కావాల్సింది ఓపెన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఉండేటటువంటి పోస్టులే కాబట్టి ఈ పోస్టులు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ పర్సన్స్ కేమో 32 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకేమో 9 ఉన్నాయి, ఓబీసీ 6 పోస్టులు, ఎస్సీ 11, ఎస్టీ అభ్యర్థులకి 15 పోస్టులను కేటాయించడం జరిగింది। టోటల్ గా చూసుకున్నట్లయితే 73 పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి పోస్టులను చూద్దాం। సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి పోస్టులు, ఈ పోస్టులకు చూసుకున్నట్లయితే టోటల్ గా 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇక్కడ అన్రిజర్వ్డ్ పర్సన్స్ కి ఏమో 35 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏమో 8, ఓబీసీ 17, ఎస్సీ 12, ఎస్టీ అభ్యర్థులకి 6 పోస్టులను కేటాయించడం జరిగింది। ఇక్కడ చూసుకుంటే గనుక మహిళా అభ్యర్థులకే ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి। మేల్ క్యాండిడేట్స్ కి కేవలం 73 పోస్టులే ఉంటాయి, మహిళా అభ్యర్థులకు వచ్చేసి 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ విభాగంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల వివరాలను చూద్దాం। మొత్తం 5 విభాగాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। ఈ 5 విభాగాలు ఏమంటే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి అనే 5 విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి। టోటల్గా ఇందులో 1395 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట। ఇక్కడ సిఆర్పిఎఫ్ విభాగంలో మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా పోస్టులు ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా పోస్టులు, రిజర్వేషన్ల వారిగా ఇక్కడ టోటల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది। సిఆర్పిఎఫ్ విభాగంలో మొత్తం 1072 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి, వీటిలో 107 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి కేటాయించడం జరిగిందనమాట।
अलगे बीएसएफ संबंधी 244 पोस्ट उन्ना इक मेल कैंडिडेट्स की सपरेट पोस्ट फीमेल कैंडिडेट्स की सपरेट वेकेंसीज उ 244 पोस्ट एक्स सर्विस मैन अभ्यर्थुल की केटाइन जरिए तरह आईटीबीपी विभाग में 43 खालीलनाई सीएएसएफ विभाग में 20 खालीलनाई एसएसबी विभाग में 16 पोस्ट खालीलनाई टोटल चूसक 1395 वेकेंसी उन्नाई 1395 139 पोस्ट एक्स सर्विस मैन अभ्यर्थुल की केटाइन जरिए इकड़ एवरना दरखास्त दाखी अवकाश पोस्ट टोटल वे 1485 वेकेंसी उन्नाई ढिल्ली पोलीस विभाग में अलगे सीएपीएफएस विभाग में अंदर दरखास्त अवकाश पोस्ट 1485 वेकेंसी अच्छे उन्यान अटे डिपार्टमेंट अभ्यर्थुल की एक्स सर्विस मैन अभ्यर्थुल का मिगता पोस्ट नेक्स्ट वच्चेसी पोस्टलकु संबंधी दरखास्तु चेसुकोवडानिकि एज एंत उंडालनि इप्पुडु चूद्दाम एज वच्चेसी 2021 जनवरी 1వ तारीख नाटिकि 20 संवत्सरालु पूर्तयुंडि 25 संवत्सराल लोपु उन्नटुवंटि अभ्यर्थुलु दरखास्तु चेसुकोवच्चु इक्कड डेट्स कूडा क्लियर गा इव्वडं जरिगिंदि 2021 जनवरी 1వ तारीख नाटिकि 20 संवत्सराल कंप्लीट अय्यि उंडालि आ डेट कि 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ అభ్యర్థులకి ఏమో 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ప్రొసెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలను చూద్దాం. క్వాలిఫికేషన్ వివరాలలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. 2021 జనవరి 1వ తారీఖు నాటికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఏ ఆల్ పోస్ట్ ఈజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైనా గుర్తింపు కలిగినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినటువంటి అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 2021 జనవరి 1వ తారీఖు నాటికి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ ఈ పోస్టుకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ వచ్చేసి ssc.nic.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇదే వెబ్సైట్ అడ్రస్లో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక అప్లికేషన్ ఫీజు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు కూడా కేవలం ఓసీ అభ్యర్థులు ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చెల్లించాల్సింది ఉంటుంది. మహిళా అభ్యర్థులు కానీ ఎస్సీ అభ్యర్థులు కానీ ఎస్టీ అభ్యర్థులు కానీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కానీ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం ఓసీ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ ఫీజు అనేది చెల్లించాలి. ఈ 100 రూపీస్ ఫీజు వచ్చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ అలాగే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా కానీ చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుంది. పోతే ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి ఎక్కడుంటాయంటే ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్ వరంగల్ గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ ఈ చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. మరొకసారి చెప్తున్నా, హైదరాబాద్ వరంగల్ గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడలలో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలను చూసుకున్నట్లయితే పేపర్ వన్ ఎగ్జామినేషన్ వివరాలను చూసుకున్నట్లయితే పేపర్ వన్ సంబంధించి ఇక్కడ టోటల్గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగంలో 50 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు 50 మార్కులు. అలాగే క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు 50 మార్కులు. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు 50 మార్కులు అన్నమాట. టోటల్గా చూసుకున్నట్లయితే 200 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. అంటే 200 ప్రశ్నలు ఇస్తారు 200 మార్కులకి అన్నమాట. టైమింగ్ అనేది 2 గంటల సమయం అనేది ఇస్తారు ఎగ్జామినేషన్కి. ఇది పేపర్ వన్ సంబంధించినటువంటి సిలబస్. పేపర్ టూ చూసుకున్నట్లయితే పేపర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించి ఉంటుంది క్వశ్చన్ పేపర్. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి 200 మార్కులు. టైం వచ్చేసి 2 గంటల సమయం అనేది ఇస్తారనమాట. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థుల ఆన్సర్స్ అనేది చూసి జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసింది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియం మరియు హిందీలో ఉంటుందన్నమాట. తర్వాత
ఈ సిలబస్ ఎంత నోటిఫికేషన్లు ఇచ్చారు చూసుకోవచ్చు మీరు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వివరాలను చూద్దాం. ముందుగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని చూసుకున్నట్లయితే కన్నా ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వచ్చిందను, మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినవి చూసుకుంటే కన్నా హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ అనేది ఉండాల్సింది ఉంటుందన్నమాట మేల్ క్యాండిడేట్స్. అలాగే ఎస్టీ మేల్ క్యాండిడేట్స్, ఎస్టీ అభ్యర్థులకి అయితే కన్నా 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ అనేది 77 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు అంటే ఊపిరి పీల్చినప్పుడు వచ్చేసి 82 సెంటీమీటర్స్కి ఎక్స్పాండ్ కావాల్సింది ఉంటుందన్నమాట. ఇది మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి హైట్ 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్టీ అభ్యర్థులు అయితే 154 సెంటీమీటర్స్ హైట్ ఉంటే కన్నా చాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వివరాలను చూద్దాం. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వివరాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకుంటే కన్నా మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 మీటర్స్ రేస్ ఇన్ 16 సెకండ్స్ అనేసి ఇచ్చారు. 100 మీటర్ల పరుగు పందెం అనేది 16 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అలాగే 1.6 కిలోమీటర్స్ రేస్ ఇన్ 6.5 మినిట్స్ అనేసి ఇచ్చారు. అంటే 1.6 కిలోమీటర్ల రన్నింగ్ అనేది 6.5 నిమిషాలలో కంప్లీట్ చేయాల్సిందే ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 3.65 మీటర్స్ లాంగ్ జంప్ అనేది 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. అంటే 3.65 మీటర్ల అవతల పైగా దూకాల్సింది ఉంటుందన్నమాట లాంగ్ జంప్, 3 ఛాన్సెస్ ఇస్తారు. తర్వాత హై జంప్ చూసుకున్నట్లయితే 1.2 మీటర్ హై జంప్ వచ్చేసి 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి. షార్ట్ పుట్ అనేది 16 LBS ఇచ్చారు. ఇక్కడ 4.5 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. 4.5 మీటర్లు వచ్చేసి 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది షార్ట్ పుట్ కూడా. ఇక్కడ చూసుకో ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే కన్నా ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ను చూసుకుంటే కన్నా 100 మీటర్స్ రన్నింగ్ రేస్ వచ్చేసి 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. మహిళా అభ్యర్థులు అయితే 100 మీటర్ల పరుగు పందాన్ని 18 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అలాగే 800 మీటర్స్ రన్నింగ్ వచ్చేసి 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. లాంగ్ జంప్ 2.7 మీటర్లకు పైగా దూకాల్సింది ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇస్తారు. 2.7 మీటర్ల నుంచి ఆ పైగా దూకాల్సింది ఉంటుంది. హై జంప్ చూసుకున్నట్లయితే 0.9 మీటర్స్ వచ్చేసి 3 ఛాన్సెస్లో కంప్లీట్ చేయవలసింది ఉంటుంది అన్నమాట. ఇవి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. ఫ్రెండ్స్ మరిన్ని వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చానన్నాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.